అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ లారీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ సిఐ కనకరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు రాబడిన సమాచారం మేరకు అడవి రావులపాడు వద్ద తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల బియ్యం లారీని పట్టుకున్నామని తెలిపారు. లారీలో ఉన్న రైస్ చందర్లపాడుకు చెందిన నరసింహారావు అనే వ్యక్తికి సంబంధించిందిగా తాము గుర్తించినట్లుగా తెలిపారు. ప్రజలకు చేరవలసిన బియ్యంను అక్రమంగా తరలిస్తున్న అతనిపై చర్యలు తీసుకుంటామని సిఐ కనకరావు తెలిపారు. మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు ఐపీఎస్ గారి యొక్క సారగా రాబడిన సమాచారం ప్రకారం మిమ్మల్ని అడవి రావులపాడు దగ్గర మేము దగ్గర చెక్ చేస్తూ ఉండగా ఒక లారీ వచ్చిందండి. ఆ లారీని మేము ఆపి తనిఖీ చేయక దాంట్లో పీడిఎస్ రైస్ ఉన్నది. అంతటా ఆ లారీని ఆ లారీలో ఉన్న డ్రైవర్ని మేము అన్వర్ చేసుకున్నాము. తర్వాతగా మేము ఇంకా మేము దర్యాప్తు చేయగా ఆ లారీలో ఉన్న రైస్ నరసింహారావు అని చెప్పేసి ఇంతకుముందు చందర్లపాడులో ఉంటాడు అతను రైస్ అని తెలిసింది. అతని మీద కూడా చర్య తీసుకుంటాము. దీన్ని అండర్ సెక్షన్ 420 సెక్షన్ 7 ఆఫ్ ఈసీ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తాము. తర్వాత ఈ రైస్ నాము తహసీల్దార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ గారు కూడా మేడం గారు కూడా వచ్చారు. వాళ్ళు ఏదో రైస్ మీద చెప్పి అక్కడ దీని యొక్క రైస్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇలాంటిది ఏదైనా ఉంటే కానీ ఫర్దర్గా కూడా చర్య తీసుకోవడానికి